కర్నూలు జిల్లా తడకనపల్లి గ్రామం పాలకోవకు పెట్టింది పేరు. అక్కడ పశువులకు కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు అప్పటి గ్రామస్తులు. ఒకప్పుడు 300 బర్రెలతో కలకలలాడిన హాస్టల్ నేడు దీనావస్థకు చేరుకుంది. ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పైన ఉండాలి. అంటే నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకుంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కోసమే పరిగెత్తున్నారు. కానీ నేను ఆ విధంగా లేకుండా నేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నేనే ఒకరికి ఆదర్శంగా ఉండాలి అనే భాగంగా నేను కొన్ని డిఎస్సీలు రాసినాను. ఇంకా డిఎస్సీ దూరం పడుతుంది అట్లా అని నేనే సొంతంగా ఒకటి ఎంపవర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. మన డైరీ ఫామ్ ఒక బర్రె వచ్చేసి రోజుకు 18 లీటర్లు 2 పూటలా ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం దానిలో ఖర్చులు పోను డైలీ ఒక బర్రె పైన ఒక 500 నుంచి 700 దాకా మిగులుతుంది. నా డైరీ ఫామ్ నేను చూసుకుంటున్నా, నా కింద 2 ఎంప్లాయీస్ ఉన్నారు, నేనే ఒక 2కి ఎంప్లాయ్మెంట్ కలిగించాను. ఈ విధంగా అంటే యువత మొత్తం కూడా ఇదే విధంగా మనము ఎంప్లాయ్మెంట్ మనం ఇచ్చే విధంగా ఉండాలి నుంచి కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. అంటే వాళ్ళు పాల ద్వారానే అట్లా కనుక్కోవడం జరిగింది. అక్కడ మనం సంతకు పోతే నంద్యాలకు కానీ డోర్ను కానీ సంతకు పోతే మనం అక్కడే పిండి చూస్తాము. మనకి రోజు డైలీ ఒక 20 లీటర్లు ఇచ్చేటివైతే మనకి ఆదాయపరకంగా అట్లా ఉంటుంది. మనము తక్కువ ఇచ్చేటివైతే దానికి మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి వీళ్ళు కుదరదు. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ దాన పెట్టాలి, దానికి ఫీడింగ్ బాగా మంచిగా తీయాలి. అంటే పచ్చిగడ్డి ఎక్కువ వేస్తే ఎక్కువ పాలిస్తాయి. ఒక పూట పచ్చిగడ్డి, సాయంత్రం పూట ఎండిపోయిన వరి అట్లాంటివి వేయడం వల్ల వరి గడ్డి వేయడం వల్ల పాలు దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పూట పచ్చిగడ్డి, ఒక పూట ఇది. అక్కడ 2017 జనవరి 2వ తారీఖు ఎనిమల్ హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 40 లీటర్లతో స్టార్ట్ చేసి 200 బర్రెలు దాదాపు పెట్టుకుని మనం సస్యశ్యామలంగా ఈ ఎనిమల్ హాస్టల్ జరుపుకోవడం జరిగింది. తర్వాత కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టలేని పరిస్థితిలో ఈ పేద రైతులు, పేద మహిళలందరూ ఇళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఒక 12 లక్షలు కరెంట్ బిల్లు ఉంది. దానికి అంటే దాదాపు 22 లక్షలు ఉండింది. కరెంట్ వాళ్ళు తగ్గిస్తూ వచ్చినారు. ఇప్పుడు కూడా 12 లక్షల్లో 5 లక్షలు తగ్గిస్తామన్నారు. వన్ టైం సెటిల్మెంట్ చేయడానికి 7,40,000 కట్టుకోండి అని చెప్తున్నారు. మేము కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నాం. మా డైరెక్టర్ సార్, మా CEO సార్ కూడా వచ్చి పోవడం జరిగింది. సార్ డైరెక్టర్ సార్ కూడా వచ్చిపోయిన తర్వాత ఇక్కడ అగ్రికల్చర్ కింద మార్చడం జరిగింది అది. కానీ ఇప్పుడు దాదాపు 50-80 బర్రెలు దాకా ఉన్నాయి. కానీ మేము దాంట్లో 300 బర్రెలు పెట్టుకునే కెపాసిటీ ఉంది. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మా కోసం చేసినప్పుడు ఈ కరెంటు బిల్లు ఒక్కటే మాకు సమస్య అయిపోయి, దాన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది పేద మహిళలు అక్కడ బర్రెలు పెట్టుకోలేకపోతున్నారు. అదే ఈ కరెంటు బిల్లు పాతది ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారు ఏదో మా మీద దయచేసి క్లోజ్ చేసేస్తే ఇప్పుడు నుండి మేము కరెంటు బిల్లు కట్టుకొని దాంట్లో 300 బర్రెల దాకా మేము పెట్టుకోగలుగుతామని చెప్పి మా మహిళా సంఘాల ద్వారా మేమందరం మాట్లాడుకొని తీర్మానం చేసుకోవడం జరిగింది. కానీ ఆ బిల్లు మొత్తం కట్టాలంటే మాకు బాగా భారం అవుతుంది. అక్కడ ఉన్న కొంతమంది మాత్రమే ఉన్నాము, ఇప్పుడు 10-15 మంది. ఈ మందికే అవి కట్టాలంటే బాగా కష్టంగా ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకుని 2 కోట్లు ఖర్చు పెట్టి చేసినది, మహిళల కోసం చేసినది నిరుపయోగం కాకుండా దీన్ని ఏదో ఒకటి చేస్తే మా కొంతమంది జీవితాలు, దాదాపు 100-200 మంది జీవితాలు బాగుపడతాయి అనేది మా యొక్క కోరిక.